తెలుగుదేశం పార్టీ మరొక యాక్టివిటీ ఈ వారంలో 219 మందితో జంబో కమిటీ ఏర్పాటు చేయడం. మొన్న మధ్య పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు సమన్వయకర్తలు ఇవన్నీ కూడా చేశారు. అంటే పార్టీలో ఉన్న నేతల్ని బుజ్జగించే ప్రయత్నమేనా లేదంటే మళ్ళీ సైకిల్ రిపేర్ కార్యక్రమాలు ఏమైనా మొదలయ్యాయి? ప్రతిపక్షంలో ఉన్న అంటే అంత పెద్ద కమిటీ అవసరమా అనేది ఇప్పుడు ఏంటి దాని వెనక అంటే బేసిక్గా ఏంటంటే రాజకీయ ఎత్తు కాడ ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది, బీసీ అనే అస్త్రాన్ని తీసుకుంటుంది. తెలుగుదేశానికి బీసీ అనేది వెన్నుముక, పార్టీ పెరిగిందే దాని మీద. అయితే పవర్లోకి వచ్చినప్పుడల్లా బీసీలనేమో పదవుల్లో ఇవ్వదు, అదే సందర్భంలో పీసీ తమ కులానికి సంబంధించినటువంటి వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చుకుంటుంది. సంపాదించుకునేదేమో తమ కులపు వాళ్ళును, మిగతా వాళ్ళందరూ కూడా బీసీలు వీళ్ళందరినీ కేవలం వాడుకుంటుంది అనే ప్రచారం ఉండేది. దానివల్లనే బీసీలు మొన్నటిసారి జగన్మోహన్ రెడ్డికి వేశారు. అటు తెలంగాణలో బీసీలు మ్యాక్సిమం టీఆర్ఎస్కి కన్వర్ట్ అయిపోయారు. అంటే బీసీలే ప్రాతిపదికగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ తన ఓట్ బ్యాంకును కోల్పోయింది. ఇప్పుడు అది మళ్ళీ పునరుద్ధరించుకోవాలనుకుంటోంది. అనుకుంటున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక పెద్ద జర్క్ ఏమి ఇచ్చారంటే ఈ నోడ కార్పొరేషన్లే కాకుండా ప్రతి నామినేటెడ్ పోస్టుల విషయంలో 50% రిజర్వేషన్ పెట్టుకొచ్చారు. అవి ఎప్పుడైతే జరుగుతుందో వీళ్ళది ఇక కంటిన్యూగా దెబ్బతింటుంది. కాపు రిజర్వేషన్ తీసుకురావడం స్టేట్మెంటు జనం ముందుకు తీసుకురావడంతో కిందసారి బీసీలు దూరం అయ్యారు వీళ్ళకి. అటు కాపులు దూరం అయ్యారు, ఇటు బీసీలు దూరం అయ్యారు. ఇవ్వకపోవడం వల్ల కాపులు దూరం అయ్యారు, ఇస్తారేమో అని బీసీలు దూరం అయ్యారు, ఇద్దరు దూరం అయ్యారు. ఇప్పుడు సరే కాపులు వచ్చేటప్పుడు రేపు పొద్దున పవన్ కళ్యాణ్ని కలుపుకుంటే మనకు ఓట్లు వస్తాయిలే అని లెక్కేసుకున్నారు. ఇక బీసీలను కలుపుకెళ్ళాలి, అందుకోసం ఇప్పుడు బీసీ అస్త్రాన్ని తీయాలి. తీద్దామంటే ఈలోపే జగన్ వేసేసాడు. కాబట్టి జగన్కి మరి ప్రత్యామ్నాయంగా మేము కూడా బీసీలకే అని చెప్పాలి కదా. అందుకోసం నిన్న అంత జంబో జెట్టు వేసి దాంట్లో కొల్లగొట్టారు క్రిందటి సారి. అది నిలబెట్టుకోవాలనుకుంటున్నారు. నిలబెట్టుకోవడం కాకుండా దాన్ని తిప్పికొట్టి మళ్ళీ వెనక్కి తీసుకురావాలని ఇలా ప్రయత్నం. అందుకని బీసీ అయిన అచ్చెన్నాయుడిని ఇరికిచ్చారు, లేకపోతే బీసీ అయిన రవీందర్ని ఇరికిచ్చారు. ఇక్కడ ప్రతి కూడా బీసీ ఎస్సీ ఎస్టీ అంటూ కులాలని మెన్షన్ చేసేది అందుకే. కానీ వీళ్ళు కూడా అదే బీసీ అచ్చెన్నాయుడికి మరి అధ్యక్ష పదవి ఇచ్చారు, అదే బీసీ నేతలకు ఇప్పుడు మరి 219 అదే అనేది వీళ్ళు అది ఇచ్చి తెలుగుదేశం ప్రభుత్వం అదే తెలుగుదేశం బీసీల పార్టీ అయితే ఇటు బీసీలకి మేము అభివృద్ధి చేస్తున్నాం అన్న పేరుతో బీసీలను అణచివేసే పార్టీ వైసీపీ. అచ్చెన్నాయుడిని జైలుకి పంపించారు, రవీంద్రని జైలుకి పంపించారు, ఇట్లా బీసీ నాయకులను అణచేస్తున్నారు. మేమైతే ఇటు పదవులు ఇస్తాం, బీసీలకి అభ్యున్నతికి తీసుకొస్తాం, వాళ్ళని వేధించం అని చెప్పడం వీళ్ళ ఉద్దేశం. అందుకోసం నిన్న 41% బీసీలు ఇందులో, ఎస్సీ ఎస్టీ అంతా కలిపితే 50% దాంట్లో మెన్షన్ చేసుకొచ్చారనమాట. ఇది నిన్న ఇచ్చినటువంటి కమిటీ అంత భారీ కమిటీ ఏర్పాటు చేయడానికి కారణం అది. అంటే ఓన్లీ కేవలం బీసీ ఓట్ బ్యాంకింగ్ కోసం అనుకోవాలా, పార్టీలో అసంతృప్తితో ఉన్న నాయకులు కానీ లేదంటే జంప్ అయిపోవడానికి రెడీగా ఉన్న నాయకుల్ని కాపాడుకునే ప్రయత్నం కూడా? జంప్ అయ్యే వాళ్ళు కొత్తగా ఆపేదేం లేదు, ఈ పదవులు తాగేదేం లేదు. కాకపోతే ఏంటంటే మ్యాక్సిమం ప్రతి ఒక్కళ్ళకి ఓ పోస్ట్ ఉంచడం, దేవినేని ఉమ ఓ పోస్ట్ ఉండాలి, బోండా ఉమ ఓ పోస్ట్ ఉండాలి. పోస్ట్ లేకపోతే అసంతృప్తికి గురవుతుంటారు. ఇప్పుడు వాళ్ళకంటే జూనియర్లు వచ్చేసి పదవుల్లోకి వచ్చి వాళ్ళకి లేకపోతే ఎట్టుంటుంది? కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి ఓ పదవి, లైమ్ లైట్లో ఉన్న ప్రతి లీడర్కి పదవి ఇచ్చేసారు. నేను పదవి లేని లీడర్లు ఎవరన్నది ఇప్పుడు ఏళ్ళ మీద లెక్కెట్టుకోవాలి. అంటే ఒకవేళ పదవి ఇచ్చినంత మాత్రాన వాళ్ళు ఉంటారని గ్యారంటీ ఏముంది? అదేనేది కళ్యాణ్ కుమార్ గారు పాలిట్ బ్యూరోకి రాజీనామా చేశారు, పదవి ఇచ్చేశారు. అలాగే అంత యాక్టివ్ రోల్ అయితే పోషించట్లేదు కదా వీళ్ళు ఎవరు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళు యాక్టివ్ రోల్, కళ్యాణ్ కుమార్ ఏమి అగ్రెసివ్ లీడర్ కాదు ఫ్రమ్ ద బిగినింగ్. వీళ్ళందరికీ ఏంటంటే ఓ డిజిగ్నేషన్ కావాలా, హోదా కావాలి. వీళ్ళందరితో వచ్చేదేం లేదు. కాకపోతే సాటిస్ఫాక్షన్ ఇప్పుడు ఇదో 291, మొన్న ఈ మధ్యని మొత్తం కలిపితే దాదాపు 400 పదవులు. ఓ జోక్ ఏంటంటే పవర్లో ఉన్నప్పుడు ఇన్ని పోస్టులు ఇయ్యరు, అదే పార్టీ ఎట్ట ఇవ్వరు. ఇప్పుడు వైసీపీ ఉంది చూడండి, పవర్లోకి వచ్చింది, ఇప్పుడు ఎవరికైనా పోస్టులు ఇస్తున్నారా? ఏం లేదు. అక్కడ కూడా మళ్ళీ పోస్ట్ ఇవ్వట్లేదని అసంతృప్తి అక్కడ కూడా ఉంది. అంటే అక్కడేమో అధికారిక పదవుల్ని ఈ మధ్య కాలంలో బిగించేశారు, కార్పొరేషన్ పదవులు ఇట్లాంటి పార్టీ పదవులు ఇవ్వట్ల. తెలుగుదేశం పవర్లో ఉన్నంతకాలం పార్టీ పదవులు ఇచ్చేది కాదు, ప్రభుత్వ నామినేషన్ పదవులు ఇచ్చేది. అందుకనే పవర్లో లేరు కాబట్టి సాటిస్ఫై చేయడం కోసం ఇది ఒక కాన్సెప్ట్ అంతే.
ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.